మాత్రే నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ అందరికీ నమస్కారమండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అట్ల తద్ది పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో అట్ల తద్ది నోము వ్రత కథ గురించి తెలుసుకుందామండి కథ చదివేవారు చేతిలో కొన్ని అక్షంతలను ఉంచుకొని కథ చదవటం ప్రారంభించాలి పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు మంత్రి కూతురు సేనాపతి కూతురు పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఆ రోజు అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైందమ్మా కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అని అన్నాడు రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది అయితే ఈ పూజ నియమం ఏమిటి అంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడసోపచారాలతో ఉమాదేవిని పూజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమా వ్రతం అని పేరు వచ్చింది ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి తొమ్మిది అట్లు వాయనమిర్చి తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం రాజకుమార్తె తన స్నేహితురాళ్లతో అన్ని యథావిధిగానే చేసింది కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్ళిళ్ళు చేసేవారు ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు అయ్యో అట్ల దద్దినోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా నా స్నేహితురాళ్ళందరికీ మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై నీ అన్న అజ్ఞానము నీపై అతనుకుండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది రేపు ఆశ్వయిచ బహుళ తదియ నీవు నియమనిష్ఠలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడవుతాడు అని అన్నారు ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షంతలు తీసుకుని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడవుతాడు కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు ప్రతి సంవత్సరం ఆశ్వీజ బహుళ తదియనాడు నాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో అట్లతద్ది పండుగను జరుపుకుంటారు అట్ల పండుగ వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటి అని అంటే త్రిలోక సంచారి అయిన నారదుముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది స్త్రీల సౌభాగ్యం కోసమే చేసుకునే వ్రతం ఇది ఇందులో చంద్రారాధన ప్రధానమైనది వారి అనుగ్రహంతో స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది అని కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుచదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం ఋతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినప్పిండి బియ్య పిండిని కలిపి అట్లను తయారు చేస్తారు మినుములు రాహువుకు బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయినంగా ఇవ్వాలి ఆశ్వీజ బహుళ తది వచ్చి అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది పిల్లలు పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం ఈ రోజున తెల్లవారుజామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి చంద్రదర్శనం అనంతరం అయి తిరిగి గౌరీ పూజ చేసి ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి తర్వాత ముత్తైదువులకు అలంకారం చేసి పది అట్లు పది ఫలాలు వాయనంగా సమర్పించాలి అట్ల తద్ది నోము కథ చెప్పుకుని అక్షంతలు వేసుకోవాలి అనంతరం భోజనం చేయాలి పది రకాల ఫలాలను తినటం పది మార్లు తాంబూలం వేసుకోవటం పది మార్లు ఊయల ఊగటం ఈ పండుగలో విశేషం గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుక ఈ పండుగకు అట్ల తద్ది అనే పేరు వచ్చింది దీనిని ఉయ్యాల పండుగ అని గోరెంటాకు పండుగని కూడా అంటారు ఈ విధంగా వాయినిమిచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి అయిన భర్త లభిస్తాడని పిల్లలు కలుగుతారని ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుంది అని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం పది మంది ముత్తైదువులకు నల్లపూసలు లక్కకోళ్ళు రవికల గుడ్డ దక్షిణ తాంబూలాలను మరియు పది అట్లు వాయినిమిచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి కాబట్టి ఇంకా రజేశ్వర్లు కాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని పురాణాలు చెప్తున్నాయి కథ చదవటం పూర్తయ్యాక చేతిలోని అక్షంతలను అమ్మవారి పాదాలేందు కొన్ని ఉంచి మిగిలినవి శిరస్సుపై ధరించాలి సో విన్నారు కదండి అట్ల తత్తి నోము వ్రత కథ గురించి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ కథను మరికొంతమందికి తెలియచేయాలి అనుకుంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి శ్రీమాతే నమ